గడ మనకు అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మీ సోదరుడు నాకు పిఆర్టీయు తెలంగాణ సంఘం తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. దానికి సంబంధించి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఉన్నాడు అన్నతోటి ఒకసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఇప్పుడు ఉన్నాడు ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉన్నారు. అయితే అర్చనా ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మీ సంఘం మాకు అత్యంత విలువైనటువంటి సపోర్ట్ని ఇస్తుందన్న ఫస్ట్ అంటే మీరు నిర్మించినటువంటి సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ సంఘం అంటే ఒక మాటలో చెప్పాలంటే మల్లన లాంటి వాళ్ళు అవసరము అనేటువంటి విషయాన్ని గుర్తించింది మొదటిసారిగా, మొట్టమొదటిసారిగా మీరు మద్దతు ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మా బాధ్యత అది, మీరు మంచిగా దేశంలోనే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఎక్కువ ఓట్లు తన గెలిచినట్టుగా ఉండాలని నేను కోరుకుంటున్నా అన్న. తప్పకుండా తప్పకుండా. ఇంకొక విషయం ఏంటంటే అన్న, రాజకీయాలు అనేటివి కొద్దిగా మార్చాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే ఎక్కడి పైసలు, ఎక్కడి దోపిడీలు, ఏం కథ, ఇవన్నీ మారకపోతే మనం వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్పదలుచుకున్నామన్న. అందుకోసమే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా, అవి కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ తప్పదన్న, ఎక్కడో ఒక చోట స్టార్ట్ కావాల్సిందే. అందుకోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు రైట్ అన్న. ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు సరే మీరు మద్దతు చేశారు, మీ మద్దతుకు ధన్యవాదాలు. అలాగే ఆ జర్నలిస్ట్ సంఘాన్ని కూడా పిలువ ఒకసారి. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వాళ్ళు కూడా మద్దతు ప్రకటించడానికి ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళతో వాళ్ళతో వెంటనే అయిపోయిన తర్వాత మీకు లైవ్లోకి శవాన్ని తీసుకొస్తాయి. ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత రైట్, చాలా సంఘాలు కూడా ఇప్పటికే చాలా ఉపాధ్యాయ సంఘాలను అభ్యర్థించడం జరిగింది. రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించమని చెప్తే అందరూ చాలా సానుకూలంగా స్పందించినారు. ఇక మర్షన్ అయితే మాకు ఎప్పుడు నాకు సొంత ఆత్మీయుడైనా నేను అడగాల్సిన పని లేదు, అన్ననే నాలుగు జనం చేసుకొచ్చి ఇచ్చేటువంటి రకం కాబట్టి అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మిత్రులు వరంగల్ నుంచి వచ్చిర్రు, ఇక్కడ మా సోదరుడు, మా జర్నలిస్ట్ కుటుంబం నుంచి పోయినటువంటి సోదరుడు, పోరాడుతున్న సోదరుడు తీన్మార్ మల్లన్న అన్న, నీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మేము ఒకసారి కలిసిపోదామని వచ్చినామని చెప్పారు అన్న. మీ అందరికీ ధన్యవాదాలు. మీ ఇప్పుడు నేను జర్నలిస్ట్గా పొలిటీషియన్గా మారినా కూడా జర్నలిస్ట్గా మీ కాలంలో, ఈ కాలంలో ఒక గొప్ప జర్నలిజాన్ని అందించినని నేను అనుకుంటున్నా. మీ పేరు నిలబెట్టే కార్యక్రమం ఉంటుంది తప్ప చెడగొట్టే కార్యక్రమం ఉండదని నేను భరోసా ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్న. ఏమన్నా చెప్తావన్నా? తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపు నుంచి సమాజ హితం కోసం తన కళాన్ని గలాన్ని ఉపయోగించి నా మల్లన్న గారు నిజంగా ఎమ్మెల్సీగా పోటీ చేసిన సందర్భంగా మా యూనియన్ తరపు నుంచి యావత్ మా జర్నలిస్ట్ సమాజం నుంచి వారికి శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తున్నాం. నిజంగా శాసన మండలిలో వారు ప్రజా గొంతుకై వారు నిలవాలని, మరి సమాజం కోసం నిరంతరం పరితపించే వ్యక్తులు నిజంగా శాసనమండలిలో అడిగిడవలసిన అవసరం ఎంతో ఉంది. సమాజం తరపున మరి ప్రజల తరపున గొంతెత్తవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా మా జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వారు నిజంగా మా జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం నాడు తెలంగాణ ఉద్యమంలో ముగ్గురు పోతే ముట్టడి, నలుగురు పోతే ఆందోళన అని వార్తలు రాసిన మేము, మరి ఆనాడు మాకు ఎలాంటి మేలు జరిగిందో యావత్ తెలంగాణ సమాజం గ్రహించింది, చూసింది. కాబట్టి మల్లన్న గారు శాసనమండలిలో అడిగితే జర్నలిస్ట్ పక్షాన వారి గొంతుక వినిపిస్తారని ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ సపోర్ట్కు ధన్యవాదాలు అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న, రైట్ 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 హర్షన్న, కేసీఆర్ ముక్కు నెలకు రాస్తావా? ఈ నెల 8 లోపల రైతు భరోసా పూర్తి చేస్తాం, లేకుంటే నేను ముక్కు నెలకు రాస్తా. సవాల్కు సిద్ధమా? థ్యాంక్ యూ అన్నా. అచ్చా యూనియన్ ఖచ్చితంగా మీరు గెలుస్తారు, గెలవాలని కోరుకుంటున్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఉంటుంది, తప్పకుండా గెలుస్తాం.